దానికి ప్రాబ్లం కదండి. పేరు హేమంత్ అండి, కళ్యాణ్ నగర్లో ఉంటాను. కళ్యాణ్ నగర్లో ఉంటానండి. ఫాదర్ పేరు మున్సిపల్ ట్యాక్స్ రిసీట్లో రాంగ్ పడిందండి. అది చేంజ్ చేయడానికి లాస్ట్ ఇయర్ జూన్లో అప్లికేషన్ ఇచ్చాను. తర్వాత ఈ ఇయర్ మళ్ళీ ట్యాక్స్ పే చేసిన తర్వాత ఏం చేంజ్ లేదు, నేను అదే నేమ్ తోటి మళ్ళీ రిసీట్ వచ్చింది. సో దానికోసమని జిహెచ్ఎంసి ఆఫీస్ జయకృష్ణ కలిస్తే ఆ సర్టిఫికేట్ తీసుకురా ఈ సర్టిఫికేట్ తీసుకురా అంటే చాలాసార్లు తిప్పించారండి నన్ను. లాస్ట్కి 5,000 లంచం అడిగినారు అనమాట. అప్పుడు నేను ఏసీబీ కంప్లైంట్ చేశానండి. ఏసీబీ కంప్లైంట్ చేసి తర్వాత వచ్చి 200 పట్టుకొని కేసు రిజిస్టర్ చేసాను. ఈరోజు జిహెచ్ఎంసి సర్కిల్ నెంబర్ 19 యూసుఫ్ కూడా నందు కట్టా జయకృష్ణ గారు, అతను నియమించుకున్నటువంటి జి శివశంకర్ అనే అసిస్టెంట్ ద్వారా జి హేమంత్ కుమార్ డాక్టర్ గారి వద్ద 4,000 లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. హేమంత్ కుమార్ గారు వాళ్ళ యొక్క తండ్రి పేరు తప్పుగా నమోదైనందువల్ల ఆ తప్పును సరిచేయవలసిందిగా జిహెచ్ఎంసి కమిషనర్ గారికి 7/2017 అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దానిని ఇంతవరకు ప్రాసెస్ చేయకుండా తప్పనిసరి చేయకుండా ఈ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కట్టా జయకృష్ణ గారు లంచం గురించి వేధించడంతో హేమంత్ కుమార్ గారు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా కేసు బుక్ చేసి ఈరోజు కట్టా జయకృష్ణ గారు అతని యొక్క అసిస్టెంట్ జి శివశంకర్ ద్వారా 4,000 లంచం తీసుకుంటుండగా ఈరోజు పట్టుకోవడం జరిగింది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సరే అంటే తను డైరెక్ట్గా తీసుకుంటుంది.